హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగేటప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు స్టేడియంలోని పోలీసులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు ఫేక్ పాసులతో ఎంటర్ అయ్యారు గ్రౌండ్లోకి. అయితే దీని వెనక పెద్ద స్కామే జరిగింది. అంతేకాకుండా ఈ స్కామ్ ఎప్పటి నుంచో జరుగుతోంది, కానీ ప్రేక్షకులు చాలామంది గ్రౌండ్లో ఉండడంతో దాన్ని పోలీసులు కనుక్కోలేకపోయారు. కానీ ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో 2021 ఐపీఎల్లో దొరికిపోయారు ఈ వ్యక్తులు. అయితే ఇందులో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఒక ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీసులు అరెస్ట్ చేసింది ఎవరినంటే మనీష్ కాన్సాల్ మరియు కృష్ణం గార్గ్. ఈ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఫేక్ అక్రిడేషన్ కార్డుతో స్టేడియంలోకి ఎంటర్ అయ్యారు, అంటే ఫేక్ పాసులు అనమాట. వీరిద్దరికి వీరేందర్ సింగ్ షా, బాలం సింగ్ ఈ కార్డులను తయారు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అంటే డీడీసీఏ గత 10 సంవత్సరాలుగా అక్రిడేషన్ కార్డులు తయారు చేయడానికి ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. ఆ కంపెనీలో వీరేందర్ సింగ్ షా లైజన్ ఆఫీసర్గా ఉంటే బాలం సింగ్ ఒక క్లర్క్గా పనిచేస్తున్నారు. బెట్టింగ్ మాఫియాకు చెందిన కొంతమంది వీరిద్దరినీ కలిసి నకిలీ పాసులు కావాలని కోరడంతో 2 పాసులు తయారు చేసి ఇచ్చారు. అంతేకాకుండా అప్పటికే లిస్టులో ఉన్న కొంతమందిని తప్పించి వీళ్ళిద్దరు ప్లేయర్లు అక్కడ చేర్చారు. అయితే ఈ ఇద్దరిని ఆ స్థానంలో చేర్చడానికి డీసీసీఏలోని పనిచేస్తున్న ఒక చిన్న ఉద్యోగి సహకారం అందించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆధార్ కార్డ్ జిరాక్స్పై ఫోర్జరీ సంతకాలు కూడా చేశారు. ప్రస్తుతం విచారణలో ఎవరెవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.